ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేను హిందువుణ్ణి అని క్రీస్తుని క్రైస్తవుల్ని ఘోరంగా తిడుతున్నారు ఆలోచించు. ఆయన కూడా ఓటుకున్న నోటు కేసులో రేపో మాపో జైలుకి వెళ్ళబోతున్నారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన మాటలు, బజరంగ దళాలు చెప్పిన మాటలు విని ఆ వైస్ ప్రెసిడెంట్ పాపం ఆయన ఉన్నారు కదా, తెలుసు కదా నీకంతానా, ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ ఆయన మనుషులు వీళ్ళంతానా, ఆ జడ్జిలు వీళ్ళు వాళ్ళు పెద్దలు అందరూ ఆయన చెప్పి కాంప్రమైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీజేపీని ప్రైమ్ మినిస్టర్ అయిపోతానని తిట్టినప్పుడు తిరిగినప్పుడు 2019లో ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు, తెలంగాణలో భూస్థాపితం, ఆంధ్రాలో భూస్థాపితం అయిపోతాడని అన్నారు. కొంతమంది నన్ను ఆయన సపోర్ట్ చేస్తున్నాను అని అనుమానించారు, ఎందుకంటే ఆయన 38 నా ఫారాలు కొట్టేసి మోసం చేసి దొంగ ఏజెంట్లు పెట్టి నాకు హెలికాప్టర్ గుర్తిప్పించి తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ తేలే, అందుకే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని బయట పెడుతున్నాను. ఎందుకు, నాకు గతి లేక నేను రాజకీయాల్లోకి 2019లో వచ్చా, కానీ 3 నెలలే ఉన్నారు. జనవరి 7 అనౌన్స్ చేశాను, ఏప్రిల్ 11 ఎలక్షన్. ఆ 3 నెలల్లో తల్లిని చూడడానికి దేవుడు పంపాడేమో, 22 రోజులు హాస్పిటల్లో మా మదర్ ఉండి, లేకపోతే నేను మా మదర్ చనిపోయినప్పుడు ఉండలేకపోదును, 22 రోజులు గడిపా. ఇంకొక 4 రోజులు ఆ ఎలక్షన్ సింబల్ బాయ్కట్ చేసి కేవలం 6 రోజులు మాత్రమే నరసాపూర్లో ఉన్నా. 6 రోజులకు ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా చరిత్రలో? ఎన్టీ రామారావు గారు లాంటి వారికే 9 నెలలు పట్టింది. చిరంజీవి మీ అన్నకే 2 సంవత్సరాల ప్రిపరేషను, 9 నెలలు డే అండ్ నైట్, మీరు నువ్వు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నాను సీరియస్గానా, ఇది రైట్ టైం, సూపర్ వ్యాక్యూమ్. ఆంధ్ర రాష్ట్రంలో 4 లక్షల కోట్ల అప్పు ఉంది, నువ్వు తీర్చగలవా? చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారే కానీ తీర్చగలరా? ఇప్పుడు జగన్ కనీసం శాలరీలైనా నవరత్నాలైనా చేయగలుగుతున్నాడా? అందుకనే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ లీడర్సు ఐఏఎస్లు ఐపీఎస్లు నన్ను కాల్ చేస్తున్నారు. తిరుపతి నుంచి చింతా మోహన్ రావు 6 టైమ్ ఎంపీ అట, ఆయన ఎవరో నాకు తెలియదు, 1 ఇయర్ నుంచి 3-4 సార్లు కాల్ చేశారు. నేను ఆయనతో మాట్లాడాను, సార్ మీరే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని పేరు చే, ఆయన ఒక్కరిదే చెప్తున్నాను, పర్మిషన్ తీసుకున్నాను కనుక. 100 మంది నాకు కాల్ చేశారు, అలాంటి వారు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు లీడర్సు రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ వారు కూడానా, ఎందుకంటే వాళ్ళు స్కాలర్సు తెలివైన వాళ్ళు ప్రొఫెసర్స్ కూడానా, ఎందుకు, వాళ్ళకి తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది 4 లక్షల కోట్లు, ఇప్పుడు ఇంకొక 2-3 సంవత్సరాలు వదిలిస్తే 6 లక్షల కోట్లు. తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి డబ్బు తెస్తావు? నువ్వు నిజంగా సేవ చేయాలంటే బీజేపీ గెలవదు ఆంధ్రాలో, దేశం అంతా ఓడిపోతుంది, ఆంధ్రాలో ఎలా గెలుస్తుంది? తెలంగాణలో ఎందుకు గెలిచిందంటే కేసీఆర్ గారు ఫెయిల్యూర్స్, 7 సంవత్సరాలు ఇన్కంబెన్సీ వారు చేశారు, 6 కూడా అనేక సేవలు చేశారు, కానీ 10 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ కూడా ఉండదు. కాంగ్రెస్ 8 సంవత్సరాలు ఉంది, 10 సంవత్సరాలు, ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలు, కానీ ఆపోజిషన్ లేకుండా ఈడీలకు భయపడి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐలకు భయపడి, వాళ్ళ థ్రెట్స్కి భయపడి, రాజకీయ నాయకులు అందరంటే దోచుకున్నోలే కదా, ఇచ్చినోడు ఒకడైనా ఉన్నాడు 100లో, అందరూ దోచుకున్నోలే, 100 కోట్లు ఖర్చు పెట్టడం, 1000 కోట్లు దోచుకోవడం. అందుకనే నీతి నిజాయితీ ఉన్నోళ్ళు రాజకీయాల్లోకి అట్లా. మరి నేనెందుకు వస్తున్నాను? ప్రాణాపాయం ఉన్నప్పటికీ దేశాన్ని ఎవరో ఒకరు కాపాడాలి కదా. గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఒక లాయర్ వచ్చి బ్రిటిష్ నుంచి వాళ్ళని రక్షించాడు కదా. యేసుప్రభుకి గతి లేక ఎరుకోకుండా వెళ్ళవలసి వచ్చింది కదా, దేవుడయుండి మానవుడిగా వచ్చి. అంత గొప్ప యేసుప్రభువే సిలువేయబడినప్పుడు రా దేశములో 140 కోట్ల మంది సఫర్ అవుతున్నారు, నిరుద్యోగులు, రైతులు, ఆత్మహత్య చేసుకు మహిళలు, అభివృద్ధి లేదు, ఎక్కడ చూ, దేశం అంతా నాశనం అయిపోయింది, అప్పులు పాలైపోయింది. ఎన్నిసార్లు చెప్పాను, ఆరు సంవత్సరాల్లో మోదీ గారు చేసిన అప్పు కాంగ్రెస్ 60 సంవత్సరాల్లో చేయలేదు. తమ్ముడు నువ్వు ఎకనామిక్స్ చదువుకో, పోస్ట్ మ్యాన్ అంటావో పోస్ట్ మ్యాన్ కొడుకు అంటావో, ఎడ్యుకేషన్ అనేది ఏదో డిగ్రీలు కాదు, ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. నేనున్న దేశంలో ఇప్పుడు తెల్లవారు 5-6 అయింది, అయినప్పటికీ ఎందుకు మాట్లాడుతున్నాను ఇంత బాధతో? మోకరించి ప్రార్థన చేశా, అయ్యో క్రైస్తవుల మధ్య, మహమ్మదీయుల మధ్య, హైందువుల మధ్య చిచ్చు పెట్టడమే
బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ లక్ష్యం అభివృద్ధి కాదు, అభివృద్ధి అని నేను నమ్మి బ్లాక్ లిస్ట్లో ఉన్న మోదీ గారిని విడిపించి అడుగు. మోదీ గారు బతుకున్నారు కదా, బుష్ గారు బతుకున్నారు కదా, ఒబామా గారు బతుకున్నారు కదా, అమిత్ షా గారు బతుకున్నారు కదా. అమిత్ షా గారు నాకు మినిస్టర్ పదవి ఆఫర్ ఇచ్చారు 2014-15 ఎవరున్నారు ఆ క్రూమ్లో? పెద్దిరెడ్డి గారు ఉన్నారు, పురుషోత్తం రూపాల ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఉన్నారు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ టీడీపీ తమిళనాడు ఆయన ఉన్నారు, చౌదరి గారు. ఎందుకు తీసుకోలే కర్ణాటక లీడర్స్? ఎంతో గౌరవం ఇచ్చారు, ఎంతో మర్యాద తీసుకుందామని కూడా ఆలోచించే కండిషన్లకు ఒప్పుకోలే. కమ్యూనల్ అజెండాని మార్చలేదు వాళ్ళు. ఏంటి కమ్యూనల్ అజెండా? నువ్వు బీజేపీని అంటున్నావు. చర్చిల మీద అటాక్ అయితే, మసీదుల మీద అటాక్ అయితే ప్రపంచం కాలిపోతుంది. నీకు ఏమైనా తెలుసా, ఈ 7 ఎన్ని వేల చర్చిల్ని తగలబెట్టారో భారతదేశంలో? దాదాపు 30 30 లక్షల మంది క్రైస్తవుల్ని మరలా గర్వాపసి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా క్రిస్టియన్గా పుట్టాడని గర్వాపసి పెట్టి హిందూ మతంలో చేర్చారో. లాస్ట్ వీక్ బీజేపీ సీనియర్ నేత ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్పారు జగన్ హిందువుడు అని, హిందూ మతానికి సపోర్ట్ చేస్తున్నాడని. తప్పదు ఆయనకి, 32 ఉన్నాయి. ఓకే, ఆయన ఇష్టం అది. దాని గురించి ఆయన దాడులు 142 చేయించాడంటే నేను నిమిషం నమ్మను. ఎస్, ఆయన ఫెయిల్ అయిపోయాడు, డబ్బు తేలేకపోతున్నాడు, నవరత్నాలు చేయలేకపోతున్నాడు. పాపం ఎక్కడి నుంచి చేస్తాడు? నువ్వెక్కడ చేయి, చంద్రబాబు నాయుడు గారే తెలివైన, ఆయనే చేయలేకపోతే బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా, ఇస్తుందా? 6 ముందు ఇస్తారేమో. ఇప్పుడు నువ్వు తిరుపతిలో కంటెస్ట్ చేయకుండా వాళ్ళేదో ముఖ్యమంత్రి నిన్ను చేస్తారని 2024 వారికి అమ్ముడుపోతావా? నీ ఫ్యాన్స్ని అమ్మేస్తావా? ఎంత ఘోరం తమ్ముడు, ఒక్కసారి ఆలోచించు. రజనీకాంత్లాగా ప్రార్థన చెయ్యి. నాకిష్టం లేదు రాజకీయంలో రావడం. ఎందుకు వస్తున్నాను? ప్రాణాపాయం ఉన్నా మరలా జైల్లో పెడతారన్నా నేను తప్ప. ఆ స్టాలిన్ గారు అదే అన్నారు, కేజ్రీవాల్ గారు అదే అన్నారు, కాంగ్రెస్ లీడర్స్ అహ్మద్ పటేల్ అమి ఇప్పుడు బ్రతికున్న పెద్దలందరూ, అంతవరకే కపిల్ సిబ్బల్ గారు పేర్లు చెప్పలేను, వారు అందరూ ఎందుకు అంటున్నారు, ఎందుకు చెప్తున్నాను వారి పేర్లు? కేపాల్ గారు చూడు, నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంతమంది స్కాలర్స్ అంటున్నారు నా ఫేస్బుక్ కామెంట్లో, సార్ యూ విల్ బి ద బెస్ట్ అపోజిషన్ లీడర్ ఫర్ మోదీ ఇన్ ద పార్లమెంట్. నేను యోగ్యుడిని కాదు, నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు, దేశాన్ని కాపాడాలి. చైనా ఆక్యుపై చేసేస్తుంది, చైనాను ఫినిష్ చేసి అమెరికా కంటే అగ్రరాజ్యంగా చేసే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. 2,700 బిలియనీర్లలో ఒక్కరు నాకు శత్రువులు లేరు, ప్రతి ఒక్కరూ నా ఆశీస్సులు తీసుకున్నవారే, ఇంకా తీసుకోలేని వారు కూడా తీసుకుంటారు. అందుకే ఈ 2 నేను కృషి చేసి ఏప్రిల్ మేలో వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు 100% వస్తాను. వచ్చే ఫిబ్రవరిలో నుండే మా ఫాలోవర్స్ అందరూ, ఇప్పటికి జాయిన్ అవుతున్న వారందరూ 7303-782-783 అనుకుంటా నెంబరు, ఆ స్క్రీన్లో పెడతారు, మరొకసారి చూడండి. ఆ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్న వారు, ప్రతి ఒక్కరు మీరివ్వండి మిస్ కాల్, 100 ఇప్పించండి. రోజు కాల్ బిజీగా ఉంటే ఇవ్వండి. ఎందుకు? ఫిబ్రవరి 1 నుండే మా టీమ్స్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో 13 మా జనరల్ సెక్రటరీ, మా ట్రెజరర్, మా టీమ్స్ వచ్చేస్తున్నాయి మీ దగ్గరికి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి ప్రజాశాంతి పార్టీలో. ప్రొఫెసర్సు, స్కాలర్సు, లీడర్సు అందరూ రండి. ముఖ్యంగా యూత్, తెలివైన వారు, చదువున్నవారు, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, ఉద్యోగాలు కావాలన్న వారు, కంపెనీలు పెట్టాలను. 100 బిలియన్ అన్నాను, 100 ట్రిలియన్లు అంటే 1,000 రూపాయల్లో 1 రూపాయి తీసుకొస్తే 7 లక్షల కోట్లు. మన రాష్ట్రం అప్పులు 4-5 లక్షల కోట్లు తీరిపోద్ది, 2 లక్షల కోట్లు ఎక్స్ట్రా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, డొనేషన్స్ తీసుకొచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను, దేశాన్ని కాపాడగలం.